అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. త్రేతాయుగంలోని అయోధ్యకు మహారాజైన దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు ఉన్నా కూడా సంతాన ప్రాప్తి కలగలేదు. ఇలా అయితే తన రాజ్యానికి వారసులుండరని భావించి దశరథుడు వశిష్ఠ మహాముని గారిని కలిసి సంతాన ప్రాప్తి కోసం ఏం చేయాలని సలహా అడిగారు. అప్పుడు దశరథరాజును పుత్రకామేష్టి యాగం చేయమని వశిష్ఠ మహాముని సలహా ఇచ్చారు. ఈ యాగ నిర్వహణకు ఋష్యశృంగ అనే మహామునిని నియమించారట. యాగం చాలా బాగా జరిగింది. యాగానికి సంతోషించిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన పాత్రను దశరథునికి ఇచ్చి దశరథుల భార్యలకు ఇమ్మని చెప్పారట. దానిలో సగభాగం కౌసల్యాదేవికి, మరో రెండవ భాగము కైకేయికి ఇచ్చాడట దశరథ మహారాజు. ఇక కౌసల్య, కైకేయి వారి వారి వాటాల్లోని సగం సగం సుమిత్రకు ఇచ్చారట. ఆ పాయసాన్ని స్వీకరించిన వారు ముగ్గురు కొద్ది కాలానికి గర్భం ధరించారట. ఈ వసంత మాసంలో చైత్రశుద్ధ నవమి రోజున 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో, అంటే అబ్జిత్ ముహూర్తంలో, శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీ రామచంద్రుల వారు కౌసల్యకు జన్మించారట. ఇక సుమిత్రాదేవికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, అలాగే కైకేయి మాతకు భరతుడు జన్మించారట. రావణ సంహారం కోసమే శ్రీ మహావిష్ణువు రామునిగా ఈ భూమిపై అవతరించారు. ఆయనతో పాటు ఆదిశేషుడు, శంఖచక్రాలు అంటే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా ఈ భూమిపై అవతరించారు. ఈ చైత్రశుద్ధ నవమినే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటూ ఉంటాము. అంతేకాకుండా చైత్రశుద్ధ నవమి రోజునే సీతారాముల వారి యొక్క కళ్యాణం జరిగిందని చెబుతూ ఉంటారు. అలాగే 14 ఏళ్ల అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైంది కూడా ఇదే చైత్రశుద్ధ నవమి రోజున. ఈరోజునే మనం శ్రీరామనవమిగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. తెలంగాణలోని భద్రాచలంలో రామదాసు నిర్మించిన రామమందిరంలో ప్రతి సంవత్సరం ఈ నవమి ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతాయి. పట్టాభిషేకం రోజు వరకు కూడా ఎంతో చక్కగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక నవమి నాటి కళ్యాణానికైతే రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా తన తలపై స్వామివారికి వస్త్రాలను, తరంబ్రాల ముత్యాలను తీసుకుని వచ్చి సమర్పిస్తారు. ప్రజలు ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక బెల్లం మిరియాలతో చేసిన పానకం ఈ రోజున తప్పకుండా స్వామివారికి సమర్పిస్తారు. అలాగే పులిహోర కూడా స్వామివారికి నివేదిస్తారు. కళ్యాణం తర్వాత కళ్యాణ తరంబ్రాలను కూడా పంచుతారు. ఈ తలంబ్రాలు మనం మన ఇంట్లో పిల్లలకు పెళ్ళైనప్పుడు వాళ్ళ తలంబ్రాల్లో కలిపి పోయిస్తే వారు జీవితమంతా ఎంతో సంతోషంగా ఉంటారని నమ్మిక. ఈ రోజున రామనామం జపిస్తే కోట్ల ఫలితం అనేది మనకు లభిస్తుంది. ఒకరోజు పార్వతీదేవి పరమశివుని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని అడిగిందట. దానికి ఆ ఈశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరము ఆ ఫలితం కోసం జపించేది ఇదే అని ఈ శ్లోకాన్ని చెప్పాడట. ఆ శ్లోకం ఏమిటంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరిస్తే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ పూర్తి చేసిన ఫలితం అనేది మనకు కలుగుతుందట. మరియు శివ సహస్రనామ ఫలితం కూడా మనకు లభిస్తుందట. ఎందుకంటే ఇది స్వయంగా పరమేశ్వరుడే జపించినటువంటి మంత్రము. ఏ భక్తులైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రం వందే మరణిస్తారో వారి మరణ సమయంలో స్వయంగా ఆ భక్తవశంకరుడే ఈ రామతారక మంత్రాన్ని వారి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడు అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక రామనామ మాధుర్యాన్ని ఆస్వాదించిన కంచర్ల గోపన్న రామ అనుగ్రహంతో రామదాసుగా మారిపోయాడు. రామ అంటే రమించడం అని అర్థం. మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలమందు వెలుగొందుతున్న ఆ శ్రీరాముని ఆయన నామంతో మనం రమించాలి. మనం రామనామాన్ని స్మరించినప్పుడు
రా అనగానే మన నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి దహించుకుపోతాయట. అలాగే మా అనగానే మన నోరు మూసుకొని బయట మనకు కనిపించే పాపాలు ఏవి కూడా మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు రామస్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. ఇక ఈ సంవత్సరం 2022లో ఏప్రిల్ 9 శనివారం రాత్రి 10:28 నుంచి ఏప్రిల్ 10 ఆదివారం రాత్రి 12:13 వరకు మనకు నవమి తిథి అనేది ఉంది. కావున మనము సూర్యోదయ సమయంలో నవమి తిథి ఎప్పుడుందంటే ఏప్రిల్ 10 ఉంది. కాబట్టి మనం ఏప్రిల్ 10 మనం పూజ అనేది చేసుకోవాలి. నాకు తెలిసిన ఈ కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.